అని 4 సంవత్సరాల 8 నెలల పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి ఒక నియంతగా మారిపోయినాడని మేము రోజు చెప్పాం. బట్ ఈరోజు అది ప్రూవ్ చేసుకున్నాడు. పసి బిడ్డలకి పేద బిడ్డలకి తల్లులుగా వృత్తి నిర్వహణ చేసే అంగన్వాడీ వాళ్ళ మీద ఎస్మా ప్రయోగం చేశాడు. ఎప్పుడో 1980లో ఇందిరాగాంధీ ఆ చట్టం తెచ్చింది. చాలామందిని చూశారు ఈ ఎస్మా చట్టాన్ని. 2003లో జయలలిత 170,000 మందిని తీసేసింది. ఏమైంది? మళ్ళీ తిరిగి జీతాలు ఇచ్చి పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. 2006లో తెచ్చినారు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. 9 తెచ్చినారు, ఏమైంది? మళ్ళీ వెనక్కి తీసుకున్నారు. ఇప్పుడు 2022లో లాస్ట్ ఇయర్ ఆ పిఆర్సి ఉద్యోగులు సమ్మె చేస్తుంటే ఆయన ఒక పక్కన మంత్రులతో కమిటీ సమావేశాలు జరుగుతుంటే ఆ మైనింగ్ డైరెక్టర్ మైన్స్ అండ్ జియాలజీ వెంకటరెడ్డి ఎస్మా ప్రయోగించాడు, మళ్ళీ తోకముడిచి వెనక్కి తీసుకున్నాడు. ఇది కరెక్ట్ కాదు అంట. ఇప్పుడు మేము ఒకటే క్వశ్చన్ చేశాం, ఏమన్నారు తమరు జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ కంటే 1000 ఎక్స్ట్రా అన్నావు. వాళ్ళు 13,600 ఇస్తున్నారు, నువ్వు 14,600 ఈ 4 సంవత్సరాలు ఆ 3,600 వడ్డీతో కూడా కలిపి వాళ్ళకి ఏంటి? అట్లీస్ట్ అది చేయి, నువ్వు చెప్పింది చేయి. చేయకపోగా 4 టైమ్స్ 5 టైమ్స్ నెలసరి కుటుంబాల నిర్వహణకి నువ్వు పెంచిన కరెంటు ఛార్జీలు, బస్ ఛార్జీలు, వస్తువులు, ట్యాక్సులు ఎన్నింతలు పెరిగిపోయినాయి? 4 టైమ్స్ పెరిగింది వాళ్ళ ఖర్చు. నువ్వు 1,000 రూపాయలు పెంచేసి నేనేదో పెద్ద చేసేసానంటే మాట మీద నిలబడవయా నువ్వు? అటు కాకుండా ఈరోజు ఒక డిక్టేటర్ లాగా ప్రవర్తించావు. ఎస్మా చట్టం ఆ తల్లుల మీద ప్రయోగించడం దుర్మార్గం. ఆ పేద బిడ్డలు అన్నం పెట్టి పోషించే వాళ్ళు, వాళ్ళు ఈరోజు సమ్మెలో ఉంటే ఆ బిడ్డలు ఇబ్బంది పడుతున్నారు, వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు. కానీ న్యాయమైన డిమాండ్లు పరిష్కారం చేయి, చేయకపోతే నీకు పనిష్మెంట్ రాబోయే 2 నెలల్లో జరిగే ఎన్నికల్లో ఏందో చూపిస్తారు ప్రజలు, అనుభవించి తీరుతావు. దుర్మార్గం ఇది. ఎస్మా చట్టాన్ని వెంటనే వెనక్కి తీసుకో, కాకపోతే నాశనం అయిపోతారు. ఇది కరెక్ట్ కాదు. ఇది ఎవరి మీద ప్రయోగిస్తున్నావు నువ్వు? ఒక పేద తల్లుల మీద ప్రయోగిస్తున్నావు. దుర్మార్గం ఇది. ఆ గవర్నమెంట్ వస్తుంది, దాన్ని ఎవడూ ఆపలేడు. అంగన్వాడీ సర్వశిక్ష అభియాన్, ఎవరైతే పాపం వాళ్ళ సమ్మె చేస్తున్నారో న్యాయమైన డిమాండ్ల కోసం, వాటన్నింటినీ పరిష్కరించడానికి మేము ముందుంటాం. వాళ్ళకి వెనక్కి వాళ్ళకి మద్దతు ఇచ్చి వాళ్ళు వెనుకుంటాం.